హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజుల నుండి చాలా మంది అడుగుతున్నారు కదా హెయిర్ కట్ చేసి వీడియో చేయండి అనేసి. అసలు నాకు హెయిర్ కట్ చేయడం ఇష్టం ఉండదు, అది ఎలా ఉన్నా సరే. కాకపోతే మీరు అడుగుతున్నారు కదా అని కట్ చేస్తున్నాను. అండ్ అదే కాకుండా కొంచెం చివర్లు కూడా బాగా పాడైపోయింది అనమాట, సో అందుకోసం అనేసి కట్ చేస్తున్నాను. అండ్ మెయిన్ అయితే మీరు అడుగుతున్నారనే కట్ చేస్తున్నాను, అది ఎక్కువ కాదులేండి, కొంచెం ఒక 2 ఇంచులు అనుకుంటా, ఇంత కొంచెం సమానంగా ఉండేలాగా. సో వీడియో మీరు అడిగినందు చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ వీడియో మొత్తం చూడండి. అండ్ వీడియో నచ్చి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అసలు వీడియో ఎప్పుడో చేయాల్సింది, కాకపోతే కట్ చేసే వాళ్ళు లేరనమాట. నాకు నేను కట్ చేసుకోవాలన్నా చాలామంది వేరే వాళ్ళతో కట్ చేయించండి అనేసి అడుగుతున్నారు కదా, అందుకోసం ఆగేయాలన్నమాట. చెప్పు దాపం, కట్ చేస్తావా ఫ్రెండ్స్? ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. వీడియో అయితే ఫుల్గా చూడండి, ఇది ఆయిల్ పెట్టాను అనమాట, అందుకే కొంచెం అలా కనిపిస్తుంది. దా కట్ చేస్తావు. ఎక్కువ పంచేలా కొంచెం అమ్మ ఒక్కసారి కనిపించుకోండి. కొంచెం అంటే దూరం పెట్టి చేస్తే బాగుంటుంది, అదే కనిపిస్తుంది. కొన్ని ఫేస్ తీసేయాలి అనుకోను, అందులో లేదు ఉంటాయి కదా. ఉందా సమానంగా ఉంటాయి ముఖం బాగుంటుంది, దిగునప్పుడు బాగుంటుంది. అంటే నాకు జిట్టు ఎవరికి ఉండకుండా చూద్దాం. ఇంకొక అడుగు ఉంది, అడుగు అడిగితే సరుకు పెంచారండి. నేను తినాల్సిన వాడిని జుట్టు కెడతా చూడండి, ఇంత జుట్టు కట్ చేస్తానమాట. ఇదంతా చూడండి కలర్ ఎలా ఉందో, గ్రే కలర్ అన్నది, బ్లాక్ కాదు. మా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఇంత జుట్టు ఎదగాలని ఇంకో 4 నెలలు పట్టద్దేమో. ఇప్పుడు నేను కట్ చేసినంత జుట్టు ఎదగాలంటే అయినా ఇదంతా పాడైపోయిందండి, మొత్తం పగులు అయిపోయింది అనమాట. ఇప్పుడు
కొంచెం అంటే సమానంగా ఉంటుంది, జడ వేసుకున్నప్పుడు బాగుంటుంది. ఎదిగింది కాబట్టి అలా సూది లాగా వచ్చింది. ఎదిగితేనే ఇంత చిలకలా ఉంది. చిన్నదే అడుగున పమ్ము కట్ చేస్తా ఉంటది జుట్టంతా. అంటే ఎక్కువ జుట్టు వస్తే మెయింటైన్ చేయలేను నేను. అందుకే శివాలు కట్ చేస్తా. అయ్యో ఇప్పుడు వేసుకోవాలా? వేసుకుంటానంటే చెప్పు. పని ఉంది నిజంగానే రిబ్బన్. అంటే జుట్టు బయటకు వదిలేకూడదు అనమాట. మనం ఎక్కువ డస్ట్ ఇదంతా దాన్ని బట్టి పాడైపోతుంది. స్కూల్లో పిల్లల జుట్టు బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు అలా ఫ్రీగా వదలరు. ఎప్పుడో వారానికి ఒకసారి పరిశ్రమ చేస్తారు. అందుకే